వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మరియు ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి విలేకరుల సమావేశంలో చంద్రబాబు మెడికల్ బెయిల్ గురించి ప్రస్తావించారు. మీకు కావాల్సిన మీకు రెగ్యులర్ ట్రీట్ చేస్తున్న వాళ్ళతో చేయించుకోండి, అభ్యంతరం లేదని కోర్టు సానుభూతితో మానవత్వంతో కూడిన ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తే బయటికి రాగానే 14 గంటల పైగా జర్నీ చేసుకుంటూ అడుగు అడుగున కార్యకర్తలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ లేదా తన కార్యకర్తలు వచ్చేంత వరకు అక్కడే ఉంటూ లేదా వాళ్ళు వచ్చేట ముందే ఏర్పాట్లు చేసుకుంటూ సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఇక్కడికి రావడం, రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్కున్న హైదరాబాద్కు పోవడమే వాళ్ళ నెక్స్ట్, ఎందుకంటే డాక్టర్లకు చెప్పింది కూడా వాళ్ళ డాక్టర్లు కూడా అక్కడే ఉన్నారన్నారు, కోర్టు కూడా అదే అన్నా కూడా ఇటొచ్చి మళ్ళీ ఇటు నుంచి హైదరాబాద్ పోవడం. అది చూసినప్పుడు సహజంగానే కామెంట్ చేయాల్సి వస్తుంది. అట్లా చేస్తే ఇంత వృద్ధుణ్ణి పట్టుకొని ఒక దీన్ని పట్టుకొని ఇట్లా ఎగతాళిగా మాట్లాడతారా అని మళ్ళీ దానికి కోపం వస్తుంది. సరే వెళ్ళారు, వెళ్ళి ఏం చేశారు, భేటీలు, రాజకీయ భేటీలు జరుగుతున్నాయి. జైల్లో అయితే రెగ్యులర్ బెయిల్ అయితే వీ కెనాట్ క్వశ్చన్, బట్ మెడికల్ గ్రౌండ్స్ మీద కేవలం చికిత్స కోసం, ఆ చికిత్స కూడా ఇప్పుడు క్యాట్రాక్ట్ చేయకపోతే కళ్ళు పోతాయన్నంతగా, చర్మవ్యాధులు అడ్రస్ చేయకపోతే ఇంకేదో అయిపోతుంది, గుండె జబ్బుకు దారి తీస్తుంది, గుండె ఆగిపోతుంది అన్నంతగా చెప్పి ఆఖరుకు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వెళ్ళాను. సరే అక్కడ ఏం చేశారు నేను వాడి జోలు కూడా పోదలుచుకోలేదు. ఇప్పుడు ఫైనల్ ఈరోజు దీంట్లో చూస్తే విచిత్రంగా ఓ సెంటెన్స్ కనపడితే అది ఆ పత్రికల్లో వచ్చింది, రిపోర్ట్లు కూడా ఉంది. ఆయన కన్సిడర్ కీపింగ్ ఇన్ హిజ్ పబ్లిక్ లైఫ్ ఇన్ యూ, అంటే కన్సిడరింగ్ అవర్ డాక్టర్లు రాసింది డాక్టర్ రిపోర్ట్, ఏఐజి హాస్పిటల్స్ అంట, కన్సిడరింగ్ హిజ్ యాక్టివ్ పబ్లిక్ లైఫ్ అడ్వైజ్డ్ టు హ్యావ్ యాన్ ఏసీఎల్ఎస్ అంబులెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఎంటూరేజ్ అలాంగ్ విత్ ఏసీఎల్ఎస్ ట్రైన్ డాక్టర్ అండ్ టెక్నీషియన్ అవైలబుల్ 24/7. ఇది వాళ్ళ మెడికల్ రిపోర్ట్లో ఇట్లా ఇస్తే వీళ్ళు రా వైద్యులా లేక రాజకీయపరమైన పొలిటికల్ డాక్టర్లో అర్థం కాదు.